బయటికి. పెళ్ళయిందని అబద్ధం చెప్పి పై పోర్షన్ అద్దెకి తీసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేస్తావా? ఇంట్లో అగరబత్తీలు వెలిగించాలి కానీ సిగరెట్లు వెలిగించకూడదరా? పాలు పొంగించాలి కానీ పీర్లు పొంగించకూడదరా? యారా, నైట్ 9:00 కి నైటీ వేసుకున్న అమ్మాయిని తీసుకొస్తావా? ఆవిడ అమ్మాయి కాదండి, ఆంటీ. పాపం ఆయన అర్ధరాత్రి ఒక్కెత్తే ప్రేమగా బుజ్జగించడానికి తీసుకొచ్చా. చెప్పు తీసుకుని బుజ్జగించడానికి రాత్రి తెల్లవారులు పట్టిందిరా నీకు? ఊరుకోండి సార్, ప్రేమగా బుజ్జగించడానికి ఆ మాత్రం తెల్లవారులు పట్టదంటే మెడ మీద కాలేసి తొక్కేస్తా. ఒక బ్యాచులర్ గా చెప్పిద్దాను, మా బ్యాచులర్ దేవత సన్ని లేని మీద ఒట్టి చెప్తున్నా. ఈసారి మీ ఇంట్లోకి ఎవరు వస్తారో వాళ్ళ చేతిలో మీకు టార్చర్ పీక్స్ లో ఉంటది. ఇదే నా శాపం. ఏడు సేవలే పోరా, పోతాం. కొంట్లో కరువు కాదు మాకు నాలుగు కోట. ఇప్పటికీ మీ శారీజం సాటిస్ఫై అయిందా నాన్న? ఇలా మీరు టెనెంట్స్ తో టెన్నిస్ ఆడుతూ ఉంటే వాళ్ళు 10 డేస్ కూడా ఉండకుండా పోతున్నారు. నువ్వు నీ కన్న తండ్రిని సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే టెనెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నావా తేల్చుకో. మీరు నెల నెలా ఒకటి తోసేస్తే అసలు నేను ప్రతి నెలా అద్దెకుండేవాడిని ఎక్కడి నుంచి తెచ్చేది? అందుకే అద్దెకుండేవాళ్ళని కాస్త బుద్ధిగా ఉండేవాళ్ళని తీసుకురావాలరా. యూస్లెస్ ఫెల్. నువ్వు నా దగ్గర అసిస్టెంట్ గా చేయకుండా ఉంటే కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పడానికి కూడా పరికరావు. నాన్న, నేను ఇంటి కోడలికి వచ్చినప్పుడు చూస్తున్నాను. ఎప్పుడైనా తండ్రి కొడుకులు ప్రేమగా మాట్లాడుకున్నారా? ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులా కొట్లాడుకుంటూనే ఉంటారు. టిఫిన్ రెడీ అయింది, తినండి. ముందు వాడికి బుద్ధి అనే గడ్డి పెట్టమ్మా. ఆ గడ్డి తినే గాడిద గుడ్డు పెట్టానికి. ఇంట్లో గాడిద గుడ్లు దొరకవరా, కోడి గుడ్లే దొరుకుతాయి. పట్టేదో గుడ్డ. చూసావు వాడి కక్కుర్తి, అందుకే వాడిని తిట్టేది. సరే, ఎక్కడి చొట్టబుగ్గల మరిది? ఏమో మామగారు, పొద్దున్నే అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ సన్నాసి ఇంకే సన్నాసితో తిరుగుతున్నాడు. కింద కూర్చుంటే ఏదోటి దొరుకుతుంది లేరా. ఒరే అర్జున్, నువ్వు ఆగరా. చెప్పండి నాన్న. నేను నా జీవితంలో ఎన్నో కేసులు డీల్ చేశాను కానీ నీ కేసు మాత్రం నాకు అర్థం కావట్లేదురా. నీకే కేసు అర్థమైందని? నీకు అసలు ఆశయం అంటూ ఏమి లేదురా. ఎందుకు లేదు? జీర్ణాశయం ఉందిగా. అది ఉంది సరే, జీవితాశయం ఏదన్నా ఉందా అని. నీ అన్నయ్య నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తున్నాడు. ఇదిగో మన ఇంట్లో పని మనిషి జరీన. మనం నెలకి 7,000 ఇస్తున్నాం, నీకంటే అదే బెటర్. ఒరే, ఎలాగోలాగా కాళ్ళు గడ్డాలు పట్టుకుని మా జడ్జి గారిని నీకు బిళ్ళ పంటలతో ఉద్యోగం ఇప్పిస్తాను. చెయ్యి. మంచు మనోజ్, మంచు మనోజ్, మంచు మనోజ్. మీరు నా ఫాదరా, చర్చ్ ఫాదరా? వదిన, నువ్వైనా చెప్పు వదిన. మావయ్య గారు, మీ కోర్టు టైం అవుతుంది, బయలుదేరండి. అది కాదు, నేను మాట్లాడతా. మావయ్య గారు బయలుదేరండి, కదలండి. థ్యాంక్ యూ వదిన. కాపాడు. హుదు హుదు వచ్చి వెళ్ళాక వైజాగ్ ఎంత ప్రశాంతంగా ఉందో, నానింట్లో నుంచి వెళ్ళిపోయాక ఇల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంది. ఏంటి అర్జున్, పెద్దవాళ్ళని పట్టుకున్న మాటలు. ఏ తండ్రైనా కొడుకున్న పెద్దవాడే, కొంచెం తిను ఉంటే బాగుండేది. నాన్న తిట్టే తిట్లకి నాకు తలపోటో చోపోటో కాదు, గుండె పోటో చెప్పుడు. నాన్నగారండి, నాన్నగారండి, నమస్కారండి, క్షమించండి. చూసావా సౌందర్య, ఎన్నెన్ని మాటలు అంటున్నాడు. నువ్వు పోతూ పోతూ 2 పోతులనిచ్చిపోయావు, వీటిని మేపలకు చస్తున్నాను. చూశాను, ఆపండి. బ్రే చిన్నాడా, నిన్ను దారిలో పెట్టకుండా ఊరుకోనరా. నేనే నల్ల కోటు ఊరికే వేసుకోలేదు. అవును నాన్న, రోజు ఉతికే వేసుకుంటున్నావు. హలో, ఏది ఆ ఫుడ్ కోర్ట్ కేసా? కోర్టులో ఉన్నారా? నేను నాన్న కోట్లు వేసుకుని ఉన్నాం, వచ్చేస్తున్నాం. ఆన్ ద వే. ఓకే, పదండి నాన్న. మనం వెనక్కి ఎందుకు వచ్చావురా? ఓ, బ్యాగ్ కోసం. వెర్ ఇస్ ద బ్యాగ్? వెర్ ఇస్ ద బ్యాగ్? థ్యాంక్ యూ. అంటే ఇడు బెజవాళ్ళు పెరిగాడు కదా, అందుకే బాబాయ్. ఆడు చెన్నైలో పెరిగాడు కదా, అందుకే మచ్చా. మనం హైదరాబాద్ కదా, మనం బ్రోస్. వెల్కమ్ బ్రోస్. అయినా మీరేంటో అప్పుడే వచ్చేసారు. అక్షింతల టైం కి రమ్మని చెప్పాను కదా, మీ ప్రేమ తాగలేట. ఫిగర్ల కోసం మచ్చా, కరువు కాలం కదా. పెళ్లి కూతురు నీ కలర్ ఉంటదా లేకపోతే కలర్ఫుల్ గా ఉంటదా? ఏమో చూడలేదురా. చూడలేదా? ఏ, మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, కార్పొరేట్ హాస్పిటల్లో 15 లక్షలు బిల్ వచ్చింది. ఏం చేయాలనుకునే టైంకి ఆన్లైన్ లో పెళ్లి సంబంధం వచ్చింది. ప్రీపెయిడ్ 50 లక్షలు కట్టవిస్తా అంటే చూడకుండా ఓకే చేశా. దుర్మార్గుడు కూడా. కోర్టు ఇస్తే కాపురం కూడా ఆన్లైన్ లో చేసేట్టున్నావు. పెళ్లి కూతురుని చూడకపోవడం అవమానం మచ్చా. కదా, పెళ్లి కూతురు ఎక్కడ ఉందో నాకు తెలుసు, పెళ్లి చూద్దామా? ఇంకేమన్నా ఈ గోడ అవతల పెళ్లి కూతురు విడిది. ఐడియా.
ఇప్పుడు నువ్వు మామిడి చెట్టు ఎక్కావు అనుకో, అవతల కలర్స్ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తాయి. అయ్యో నాకు చెట్టు ఎక్కడం రాదే. నాకొచ్చుగా లేకనైతే నువ్వు ఎక్కి నన్ను లాగు. వద్దులే చెట్టు అంత ఉన్నావు, నువ్వే ఎక్కు. ఎవరైనా ఎక్క నన్ను మాత్రం లాగడం మర్చిపోకండి. సరే ఇది ఇది పట్టుకోండి. రే కిషోర్ ఎవడ్రా? కిషోర్ మా నాన్నరా. దాక్కు దాక్కు. ఎక్కడ సచ్చాడు ఎదవా? చూసావా? చూశాన్రా. బాగుందా? అది తిరిపోయింది బాబాయ్. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా? అసలు డ్రెస్ ఏ లేదురా. మొత్తం చూసావా? టాప్ టు బాటమ్ చూసా. అంత బాగుందా మచ్చా? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటరా? కడిగిన కోహినూర్ లాగుంది, బటర్ఫ్లైకి బికినీ వేసినట్టుంది, మొనాలిసాకి స్విమ్ సూట్ వేసినట్టుందిరా. ఇంకా ఆపండి, ఇరిటేటింగ్ ఉంది ఇక్కడ. నువ్వు కొంచెం మెచ్యూర్డే ఉండాలి బాబాయ్. ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్. ఓకే అల్లుడు గారు, అల్లుడు గారు చూస్తారా? రివ్యూ చూసి రివ్యూ రాసాక ఇంకా నేనేం చూసానండి? పెళ్లి బట్టలండి. ఇక్కడ బట్టలు లేకుండా అన్ని చూసాక నేను బట్టలు చూసి ఏం లాభం పొందా? ఐ నీడ్ సమ్ లోన్లీ టైమ్ సార్, ప్లీజ్ గెట్ అవుట్. మామ్ గారు డోంట్ మైండ్ నా, ప్లీజ్ గెట్ అవుట్. మీరు ఏదో ఇరిటేషన్ లో ఉన్నారు. చాలా వెళ్ళండి. I you also get out guys, I need some privacy. అది కాదరా. Just get out here. Ready friend. సర్రా మనం వెళ్దాం, వీడికి ఇంకా మెచ్యూరిటీ రాలా. అల్లుడు గారు, ఫ్రెండ్ గారు, ఒక్క నిమిషం. మా అల్లుడు మా ఆవిడ వెళ్తే అరుస్తున్నాడు, నేలితే కరుస్తున్నాడు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకంటే పాపం ఎవరో ఏదో చూసారంట. స్విమ్ సూట్ పట్టేయండి. ఇది స్విమ్ సూట్ కాదు బాబు, పెళ్లి సూట్. మీరే ఎలాగైనా ఇచ్చి వేసుకునేలా చూద్దాం. సరే ఫీల్ అవ్వు బాబాయ్, నేనేం చూడలేదురా. అంటే స్విమ్ సూట్ లో ఎంతో మంది చూసాం, కత్రినాని చూసాము, కరీనాని చూసాము, లేటెస్ట్ గా ఆలియా భట్ని కూడా చూసాము. అయినా నా వైఫ్ నా ఫ్రెండ్ చూస్తే తప్పేంటి? నా వైఫ్ నా ఫ్రెండ్ అని చూడలేదు కదా. యు ఆర్ మెచ్యూర్డ్ బ్రో. అంతకన్నా చేసేది ఏముందిరా మచ్చా. నీ రూమ్ అనుకొని పెళ్లికూతురు రూమ్కి వెళ్ళాను మచ్చా. పెళ్లికూతురు చూసావా? చూసాను. బాగుందరా? ఎందుకు బాగుండదురా, చూసింది రూమ్ లో కదా. పెళ్లి చీర కట్టుకుని సాంప్రదాయంగా నిండుగా ఉండుంటుంది, కరెక్ట్? యు ఆర్ రాంగ్. అప్పుడు ఇంకా చీర కట్టుకోవాలి. అల్లుడు గారు ఇంతవరకు చూడనే లేదు, ఇప్పుడైనా చూస్తారా? బట్టలు లేకుండా ఒకటి చూశాడు, బట్టలు మార్చుకుంటుంటే ఎక్కువ చూశాడు. నువ్వు లైక్ కొట్టు, ఈ పిల్లం కామెంట్ పెట్టుంది, నా పిల్లం షేర్ చేసింది. గెట్ అవుట్ ఐసే. నన్ను కూడా చూడరా? మధ్యలో నువ్వే వచ్చివే. మా కూతురండి. మీ వుడ్ బి అండి. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూసారు కదా, లైవ్ లో గుర్తుపట్టలేకపోయాను. హాయ్ బాబాయ్. నేను స్విమ్ సూట్ లో చూసింది ఏమైనా కాదు. అవునా? మచ్చా చీర మార్చుకున్నట్టు చూస్తే కూడా ఈ అమ్మాయి కాదు మచ్చా. ఒట్టు ఫేస్బుక్ మీద ఒట్టు బాబాయ్. కానీ ఈ అమ్మాయి కూడా నిండుగా ఉంది, కుందనపు బొమ్మలాగా. ఆపండి ఆపండి ఆపండి. మై డియర్ ఫియాన్సీ ఇక్కడ వెళ్ళిపో అమ్మా. అమ్మాయి ఇక్కడ నేను హ్యాపీగా తాళి కడతా. ఏంటి నిన్న మధ్యాహ్నం మ్యారేజ్, నైట్ ఫస్ట్ నైట్, ఇవాళ మీలు అద్దెకి చూడడం, రేపు గృహప్రవేశమా, బ్యాడ్ టైం మీతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది మచ్చా. అనాథకి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు, కానీ అనాథని చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదురా బాబు. ఏదోడు చేసి మా నాన్న ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చూడాలి. ఐడియా ఏంటో? అద్దెకి దిగిన అమ్మాయి ఐఎస్ఐఎస్ ఏజెంట్ అని చెప్తే ఎంత వసూళ్ళు ఐడియాలు నువ్వును. అప్పుడు కానీ మా బాబు నా పైన కేసేసి బొక్కలో దొయ్యడు. ఇంకో ఐడియా, మీ ఇంట్లో దిగిన అమ్మాయి జయసుత టైప్ కాదు, జ్యోతిలక్ష్మి టైప్ అని చెప్తే చంపేస్తాను. ఎంత ఐడియాలు నువ్వు. అద్భుతమైన ఐడియా మచ్చా. ఏంటో? అంజలి హస్బెండ్ ఎలా ఉంటాడో మీ ఇంట్లో తెలియదు కాబట్టి వాడి క్యారెక్టర్ లో ఒక పనికి మాల ఎదవని ఎంటర్ చేసి వాడు మీ నాన్నతో గొడవ పెట్టేసుకుని మీ నాన్నకి బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా ఇరిటేట్ చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా.
కానీ ఇప్పుడు ఆ పనికి మాలిన యదవ ఎవరు? ఎవర్రా ఈ అబ్బాయి? నీలా కాకుండా బుద్ధిమంతుడా ఉన్నాడు. అశ్విని నా ఫ్రెండ్ అన్న. మరెప్పుడు మన ఇంటికి రాలేదే? అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు, ఇంకా మన ఇంటికి ఏం వస్తాడు? ఎరా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? నవ్వాపి విషయం చెప్పు. పొద్దునే అద్దెకి మన ఇంట్లో ఒక అమ్మాయి దిగింది నాన్నగారు, వాళ్ళ ఆయన. మీ ఆవిడ అచ్చం మా ఆవిడలాగానే ఉందయ్యా. మా ఆవిడ మీ ఆవిడలో ఉండమండి సార్. మీ ఆవిడ ఎక్కడ, మా ఆవిడ ఎక్కడ? మీ ఆవిడ ఇక్కడ, మా ఆవిడ అక్కడ. అక్కడ ఉంటే అంతగా అయిపోద్దా? నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట. రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదా? మా నాన్న యహేనా. రెస్పెక్ట్ అన్న మెటీరియల్ నీ బాడీకి ఈ ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు అన్న. వాడు అడ్వాన్స్ వాడు మా అనుకుంటే. అది కాదురా, వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా. పాప ఆ పిల్ల మంచిదిరా. ఎరా పెద్దోడా అమ్మంటే నాన్న. ఇచ్చండి. రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కూడా లేదు, ఇంటికి 20,000 అద్దా. స్టార్ హోటల్ లాంటి మా ఇల్లుని పట్టుకుని ట్రైన్ లో టాయిలెట్ తో పోలుస్తారా? ఏంట్రా, మీ ఆవిడ వచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దెకిచ్చాను. లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ బోటు వాడే అడుగుంటే మా ఇల్లు కాదు కదా, మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా, దాంట్లో ఉన్న కమోడ్ కూడా నీకు అద్దెకిచ్చుండేవాడిని కాదు. టాయిలెట్ పేపరా? అంతేకాదు, గట్టిగా ఊదేనంటే పోయి గేట్ అవతల పడతావు. గేట్ అవుట్! నన్ను గెట్ అవుట్ అంటావా? అసలు వాళ్ళు ఆయుర్వేనా? ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వనంటే నీ పని కోర్టులో కేసేసి తెలుసా? లాయర్ కే లా పాయింట్ చెప్పేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు 3 నెలలు మా ఇంట్లో ఉండవలసిందే. చూపిస్తా నీకు ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా, చూద్దాం. రారా పెద్ద. టార్చర్ మీకు కాదు నాకు. యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా ఎక్కడికి బయలుదేరే నన్ను? నేను ఇంటికి పెద్ద దిక్కు నేను అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? ఎక్కడికి చెప్తానా? జాలీగా నేను తిరుగుతుంటే ఖాళీగా ఉన్నానని మీరు తిడుతుంటే బాధేసింది. కష్టపడి కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాను. ఈరోజు నుంచి రాత్రంతా కాల్ సెంటర్లో కష్టపడతాను, పగలింట్లో నిద్రపోతాను. కాల్ సెంటర్కి జిమ్ డ్రెస్ లోనా? అంటే డ్యూటీ ఎక్కాలన్న ఆనందంలో ఏ డ్రెస్ వేసుకున్నానో మర్చిపోయా. 1 మినిట్. బెస్ట్ ఆఫ్ లక్ అర్జున్. థ్యాంక్ యూ వదిన. తమ్ముడు అన్న బాగా హార్డ్ వర్క్ చేయరా. సెకండ్ కూడా వేస్ట్ చేయను. 3 నెలల్లో ప్రమోషన్ రావాలరా, రిజల్ట్ మీరే చూస్తారు కదా అన్న. రై మనం ఇప్పుడు పైనే ఉండాలరా. ఈ రోజు నుంచి పైనే ఉంటాను అన్న. ఇప్పుడు పైనే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ బై. బై. పైకి వస్తానని జాతకంలో రాసుంటే ఏదో అనుకున్నా, ఇలా నిచ్చెనక్కి పైకి వస్తాననుకోలేదు. నీకెంటర్టైన్మెంట్ నాకు హెరాస్మెంట్. ఏంటి మచ్చ ఇది? ఫ్రెండ్ అంటే పబ్బులు మాత్రమే కాదు బాబాయ్, ఇలాంటి కష్టాలు కూడా షేర్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు మచ్చ నాకు ఈ టార్చర్? ఈ 3 నెలలు రాత్రి పూట నిచ్చిన నువ్వు దిగాలి, నేనెక్కాలి. అదే పొద్దున్న లాడర్ నువ్వెక్కాలి, నేను దిగాలి. ఓకే, కంగారు పడకరా, కింద జాగ్రత్తగా దిగు. జాగ్రత్త జాగ్రత్త. కలయా నిజమా తొలి రే ఇహాయి మహిమా, కలయా ఈనాటి ప్రేమ మహిమా. ఏంట్రా మరీ పైకొచ్చావు? కింద మీ నాన్నమ్మచ్చా? అయ్యో పప్పు సత్యం,
భోజనం చేసి కిళ్ళి వేసుకుని ఇళయరాజా గారి మ్యూజిక్ వింటుంటే ఆ ఆనందమే వేరు. అలవాటు లేని సుఖమా ఇక నన్ను ఆపతరమా. సున్నాలు వేసే నిచ్చెన ఇక్కడుందేమిటి? కన్నాలు వేయటానికి ఎవడన్నా తీసుకొచ్చాడా? ఆ అమ్మాయిలో మీ అమ్మ కనిపించటం లేదా? ఏదో మై మాపు. అందులో నేను ప్రొఫెసర్ని, మాట్లాడు. పనిచేయని సెల్కి ఛార్జింగ్ అవసరం అంటారా నాన్న? నా సెల్ పనిచేయపోవడం ఏంట్రా, ఫుల్ ఛార్జింగ్. 50 దాటిందన్న, ఇప్పుడు అడ్వెంచర్స్ అవసరం అంటావా? వయసుకి అడ్వెంచర్కి సంబంధం ఏంట్రా? ఇక్కడ నిచ్చెను వేసి నువ్వు ఏం చేస్తున్నావు? నేనా నిచ్చిన? నలుగురు పట్టుకుంటే గాని కదలదు, నేను ఒక్కడనే ఎలా తెస్తాను? మరి ఈ నిచ్చెన ఇక్కడికెలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా? అదే నాకు వచ్చిన డౌట్ కూడా. బాబాబా, పడుకోకుండా ఈ గోలేంటి? ఈ వయసులో నిచ్చినెక్కితే అమ్మ ఫీల్ అవుతుందేమో నాన్న. నిచ్చినేంటి, అమ్మ ఏంటి, లింక్ లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వెక్కడ ఏ లింక్ పెట్టుకుంటావోనని. మావయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి, పిల్లలు కూడా పడుకున్నారు. సరే సరే, ముందు మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అసలు ఈ నిచ్చిన ఇక్కడికి ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎవరు తెచ్చారు? ఈ గోడలతో ఒకటి వింటే నిచ్చెన అక్కడ వింటా కర్మ. నువ్వేంట్రా అంత త్వరగా వచ్చా? త్వరగా వచ్చానా? తెల్లారు 3 రోజులు అయింది. నీలవేణి సారీ, మీరు కొంచెం లేట్ గా లేస్తారనుకుంటాను. కాఫీ పేపర్ ఇక్కడ పెడుతున్నాను. వెళ్ళిపోయినట్టు ఉంది మచ్చా. నీలవేణి ఇక్కడ ఉంది మరి బెడ్ పైన ఇద్దరు. మా ఉదయం ఎనకొస్తుంది, ఏదో డౌట్ వచ్చినట్టుందిరా, నువ్వు ముసుకేసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 2 2 ఏంటి? 2 కాఫీ తీసుకొచ్చా. ఓ, 2 కాఫీ తీసారా, థ్యాంక్స్ అండి. 2? ఓహో, 2 కాఫీ కదా, 2 థ్యాంక్స్ అండి. ఏమండి? హాయ్. హాయ్. కాఫీ ఇక్కడ పెట్టాను, కొత్తగా వచ్చారు కదా అందు తెచ్చాను. థ్యాంక్ యూ. వస్తాను. ఏమండి, రాత్రి అంతా నాకు నిద్ర లేకుండా చేసి మీరు నిద్రపోతారా? లేవండి లేవండి. ఇప్పుడు కానీ నేను నిద్ర లేచానంటే నాలో రొమాన్స్ మళ్ళీ నిద్ర లేస్తుంది, మరి నీ ఇష్టం. అమ్మో, నా వల్ల కాదు బాబు, ఎంతసేపు అయినా పడుకోండి. ఒరే బాబాయ్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టు బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే, ఓకేనా? ఓకే. హలో సార్, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమే, నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటగా? జీవితానికి ఇంటరే పాస్ అవ్వలేదు, సాఫ్ట్వేర్ అంట. అవును సార్, ఇంటర్ సాఫ్ట్ ఉంటానే. ఎవరన్నా చూస్తారు చోటా బాబు? యాల్లా, మై అభిజాకి బతా దియో. ఇజ్జత్ నై, శరం నై. ఏంటి, ఏం జరిగింది? నా నోట్తో నై బోల్ శక్తి.
ఏం జరిగింది? మీకి మర్ది? ఏం చేశాడు? వెనుక నుండి ఇలా పట్టుకున్నాడు. ఎవరిని? నా నోరుతో నైపోల్ శక్తి. జల్దీ షాదీ చెయ్యండి, లేదంటే చేజారి పోతాడు. 100% దీన్నే పట్టుకొని ఉంటాడు. శివ శివ కర్మ. మా వదినికి ఇలా అర్థమైందా? బతికిపోయింది బాబోయ్. ఏమండి ఏమండి? ఏంటే? అర్జున్కి పెళ్లి చేయమని జరీనా చెప్పింది. మా తమ్ముడికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలీదా? పని మనిషి చెప్పాలా? అది కాదండి. ఏది కాదు? అర్జున్ జరీనాని. జరీనాని తిట్టాడా? కాదు, ఇలా పట్టుకున్నాడంట. హాయ్ బిగ్ బ్రదర్, వాట్సాప్. పని మనిషి కాఫీ ఇస్తే తాగాలి, భోజనం పెడితే తినాలి, అంతేగాని డిన్నర్ అనుకుని కక్కుర్తి పడకూడదా? ఈ అన్న క్షమించిన, అల్లా మాత్రం క్షమించడం. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు జరీనాని. జరీనాని? 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 హాయ్. హాయ్, ఐ జస్ట్ కమ్. ఓకే. నీకు సర్ప్రైజ్. నాకు తెలుసు. ఫస్ట్ ట్రైల్ రూమ్ లోకి ఒక డ్రెస్ తీసుకుని నేను వెళ్తా, తర్వాత నువ్వు ఒక డ్రెస్ తీసుకుని అదే ట్రైల్ రూమ్ లోకి వస్తావు, ఆ తర్వాత నీ లిప్పు నా లిప్పు కలిసి. అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వకు. ఏదో కోన్ ఐస్ క్రీమ్ తినిపిద్దామని తీసుకొచ్చా. కోన్ ఐస్ క్రీమా? చాక్లెట్ డ్రింక్స్ దాటి నాలా ఎప్పుడు ఆలోచిస్తావురా? నీకు ఒక సర్ప్రైజ్. మనం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేసి మార్నింగ్ షోకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని మ్యాట్నీకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని ఫస్ట్ షో. సెకండ్ షో మాత్రం ఇంట్లోనే ప్లాన్ చేశాను. సార్, ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఏంటి సార్, మనం కేసు గెలిచేలా ఉన్నావా? కాదు, ఈ రోజు నుంచి నీ కేసు వదిలేస్తున్నా. అదేంటి సార్? ఓడిపోతాం కాబట్టి వెళ్ళవయ్యా. భలే వారండి బాబు. సార్, సర్ప్రైజ్. ఏంటో సర్ప్రైజ్? మీరు చచ్చిపోయారు. మీరు కొట్టండి, నరకండి, సంపండి, మీకు జాండీస్ వచ్చి చచ్చిపోయారు సార్, అది మీకు తెలియట్లేదు. జాండీస్ వచ్చి చచ్చిపోవడానికి నీలాంటి యదవనా? అబ్బా మళ్ళీదబ్బా. ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే జాండీస్ వచ్చి నువ్వు చేస్తావు. పో. యావయ్యా. సార్. ఫ్యామిలీతో వచ్చావా? అబ్బే, ఒక్కడే వచ్చా. ఒక్కడవే వచ్చావు? రెండు ఐస్ క్రీములు మీకోసమే. థ్యాంక్ యూ. మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? షాపింగ్ వెళ్ళింది సార్. ఎవరితో వెళ్ళింది? మా ఆవిడ ఒకరితో వెళ్ళొచ్చు సార్, ఒకరితో వెళ్ళింది. అర్జున్! ఏమైంది అర్జున్? అక్కడ చున్నీ కొంటే చెడ్డీ ఫ్రీ అంట, అక్కడికి వెళ్దాం పద. బాత్రూమ్ లోపల ఉందన్న. బాత్రూము? రాయ్, నువ్వు ఖాళీగా ఉన్నావు, నేను ఖాళీ ఉన్నాను. కామెడీలు చేయకు. నీ తమ్ముడిని రాని వాడిని చంపేసి వాడి ఫోటోకి దండేసేస్తాను. రావటం ఏంటి మామగారు? బెడ్రూమ్ లో పడుకుని ఉన్నాడు. బెడ్రూమ్ లో ఉన్నాడా? మాల్లో కదా ఉండాల్సింది. రాయ్, అర్జున్, అర్జున్! ఏనా, మనశ్శాంతిగా పడుకోనివ్వా. మాకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేదంటావేంట్రా? చెప్పు, అరగంట క్రితం నువ్వు ఎక్కడున్నావు? ఫుల్ స్లీప్ లో ఉన్నా. ఫుల్ స్లీప్ కాదురా, ఫుల్ స్వింగ్ లో ఉన్నావు. పైంటి అమ్మాయితో. రామరామా రామరామా అని ఆ రాముడికి బ్యాడ్ నేమ్ తీసుకురాకు. ఫ్రెండ్ బైక్ వాడుకో, ఫ్రెండ్ పర్స్ వాడుకో,
కానీ ఫ్రెండ్ పెళ్ళ. నానా, రూమ్ లో పడుకున్న నా పైన రూమర్స్, గౌరవంగా బతుకుతున్న ఆమె పైన గాసిప్స్ క్రియేట్ చేయకండి. నేను నా కళ్ళతో చూశాను. కళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకుంటా మంచి డాక్టర్ కి చూపించుకున్నానా? అవును మామయ్య గారు, ఆ అమ్మాయి చాలా మంచిది. మీరు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ భార్యను అనుమానించారు. నా మనసేం బాగాలేదు. ఒక రెండు రోజులు నాతో మాట్లాడకండి. అంటే మరి ఆగు. ఆవులిస్తే స్కానింగ్ చేసే రకం నేను. ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్ కెళ్ళా? కరెక్ట్ ఆన్సర్. ఏ షాపింగ్ మాల్ కెళ్ళావు? మంజరా మాల్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఎవరితో వెళ్ళావు? మా వారితో. ఇది మాత్రం రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఏంటి? మా వారితో వెళ్ళాను. మన వాడితో వెళ్ళి మా వారితో వెళ్ళాను చెప్తావు? డాడ్, ఆర్ యు మ్యాడ్? అనవసరంగా అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నావు. నిన్న గాడ్ కూడా క్షమించడు. వీడిని చూస్తుంటే నాకు జారేస్తుంది. ఇద్దరు లాయర్లు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు, తీరిగా కబుర్లు పెట్టున్నారు. ఇక్కడ మా డిస్కషన్ నీ గురించి. ఏంటో? మీ ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి? ప్యూర్ గోల్డ్ సార్. మా వాడి మీద? ఫ్రెండ్స్ లో డైమండ్ సార్. ఫ్రెండ్ కాదు, వాడు ఫ్రాడ్. ఏమైంది సార్? మా వాడు, మీ ఆవిడ జింతాకు జింతా 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 కుత్తా సార్. మాలాంటి డీసెంట్ డిగ్నిఫైడ్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ మీద ఇలాంటి అబండాలు వేస్తారా? నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించావు. అవును. మీ ఆవిడ కూడా షాపింగ్ వచ్చిందని చెప్పావు. అవును. అలాంటప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ చేయొచ్చు కదా, విడివిడిగా ఎందుకు చేశారు? ఏం చేయకూడదా? సరే, ఇద్దరు కలిసి ఇంటికి రావచ్చు కదా, విడివిడిగా ఎందుకు వచ్చారు? అసలు ఇది ఇల్లా కోట నాకు అర్థం కావట్లేదు. A relationship between owner and tenant must be like fish and water, fish. But not like fish and fisherman. What? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. అసలు అర్థమే లేదనుకుంటే మా సామాతి బయట పారేయండి, మా దారి మేము పోతాం. మిస్టర్ ఆదినారాయణ, నిన్నే మీ నాన్నగారు ఎప్పుడు పడుకుంటారో చెప్పండి, ఆ తర్వాతే ఇంటికి వస్తా. బ్లడీ కన్ఫ్యూజ్ లీడర్స్. అది కాదురా. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? సౌందర్య, ఎంతైనా నీ పోలికలు నమ్మాయి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానేమో. బతికిపోయాం బాబోయ్. నేను ఇంకా దొరికిపోయాం అనుకున్నాను మచ్చా. ఇంత విచిత్రంగా మచ్చా మీ నాన్న. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ లో కూడా ఇంత ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా ఉండాలి బాబాయ్, దిగేటప్పుడు జాగ్రత్త. సరే. చుక్కలు తెమ్మిపోయిందండి ముసలోడు చెత్తడు బాబాయ్. ఎలా కాదు రావే. పగలవ్వగానే రాత్రి వచ్చేసినట్టు చీకటవ్వగానే ఈ నిచ్చినొచ్చేస్తుందేంటి? ఇవాళ ఎలాగైనా సరే నిచ్చిన ఎక్కాల్సిందే, మ్యాటర్ ఏంటో తేల్చాల్సిందే. మీది నిచ్చినెక్కే వయసానన్నా? ఎక్కడం కొంచెం కష్టంగానే ఉందిరా, కానీ మ్యాటర్ తెలియాలంటే ఎక్కాలిగా. ఈ వయసులో కూడా మీరు మరీ టూ మచ్ నాన్న. 100% ఉంది. మ్యాటర్ సంగతి సరే, కానీ పైన అమ్మ ఫీల్ అవుతుందన్నా. రే, అమ్మ ఎందుకు ఫీల్ అవుతుందిరా? మీరు అమ్మలాగా ఉందని చెప్పి పైన అమ్మాయి కోసం ట్రై చేస్తాను. చెప్పు తీసుకుని కొడతాను. దిగు. కన్న తండ్రి పరువు కాపాడలేవు కానీ ఉన్న పరువు తీసేస్తావా? నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. నన్ను త్వరగా పడుకోమని చెప్పి మీరు ఇక్కడ నిచ్చినేస్తున్నారా? నన్ను అనుమానిస్తావంటే నిచ్చినేసింది నాన్న. నేను నిచ్చినటువంటి రా, ఈ నిచ్చిన ఇక్కడికి ఎలా వచ్చిందో కనిపెడుతున్నాను. నెరిసిపోయిన నా జుట్టుకైనా మర్యాద. ఏది పొద్దునే లేచి రంగేస్తారే ఆ జుట్టుగా. చాలా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. చిచ్చి, నీతో నాకు ఆర్గ్యుమెంట్ ఏంటి? నాన్నా. ఏంటి నాన్నా బట్టర్ పోస్తున్నావు? నా పెళ్లి గురించి నీతో మాట్లాడాలి నాన్న. పెళ్ళ? ఒరేయ్, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నీకెవర్రా పిల్లనిస్తారు? ఒరే, బ్యాంకాక్ వెళ్ళు, అక్కడ మసాజ్ చేసే అమ్మాయిలైనా దొరుకుతారు. హలో, మాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ అమ్మాయిని లవ్ చేస్తుంది కూడా. దేవుడా,
ఈ అమ్మాయిలకు ఏమైంది? ఇలాంటి వెదవల్ని ప్రేమిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చే అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాలి. ఒరే డర్టీ సన్ను, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళారనుకో, నీ కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత జీతం సంపాదిస్తున్నాడు అని అడిగితే ఏం చెప్పమంటావు? నా కొడుకును ఓఎల్ఎక్స్ లో పెట్టి అమితాబ్ తో చెప్పించిన ఒక రూపాయి కూడా కొనరు అని చెప్పమంటావా? చూస్తూ చూస్తూ నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాదవ్వను. నువ్వు కష్టపడి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించు, అప్పుడు నీ పెళ్లి గురించి ఆలోచిస్తా. నాన్న ఏం లేదు, నా పెళ్లి జరుగుద్ది, నేను ప్రేమించిన అమ్మాయితోనే జరుగుద్ది. ఆ పెళ్ళూరంతా చూస్తుంది, నువ్వు తప్ప. గాడ్ బ్లెస్ యు. ఎవరిది బాబా ఇల్లు, భలే ఉంది. ఇవాళ మా బావగారిది, రేపు మాందే. అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నా ఫ్రెండ్వే కాదు మచ్చా, నా బ్రదర్వి. నీ బ్లెస్సింగ్స్ కావాలి అందుకే. డెఫినెట్ గా బాబాయ్, దిగు. ఇదేంట్రా మా బావ ఫోటో నీ బావ డోర్ మ్యాట్ పైన ఉంది? వాడు మా శత్రువు పడి ఎలా రేపు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్. చెల్లెమ్మ కోసం వచ్చింది వీలియానా? నా చెల్లెలు నీ గురించి చెప్పింది. ఎంత ధైర్యం రా నా చెల్లెని ప్రేమించడానికి నీకు. మీ చెల్లెల్ని ప్రేమించింది ఏం కాదు సార్. నేను సార్. ఏయ్, నీకు ఫ్యామిలీ ఉందా? మీరే అనుకుంటున్నారు సార్, మీ ఫ్యామిలీ కావాలా అనాథ కావాలా? అనాథ మాకెందుకు, మంచి ఫ్యామిలీ కావాలి. అబ్బో మా చాలా పెద్ద ఫ్యామిలీ, మొన్నే ఉత్తమ ఫ్యామిలీ అవార్డుకి నామినేట్ అయ్యి వెంటనే ఎలిమినేట్ అయ్యాం. మీ ఆస్తి ఏ మాత్రం ఉంటది? మీరే అనుకుంటున్నారు సార్. కోటీశ్వరుడై ఉండాలి. మీ నాన్నగలగా చినిగిపోయిన కోటి కూడా లేదు బాబాయ్, నీ పెళ్లి గ్యారంటీగా ఫ్లాప్. మీరు షాపింగ్ చైనా బజార్ వెళ్తే నేను షాపింగ్ ఒరిజినల్ చైనా వెళ్తాను. కావాలంటే చూడండి చైనా ఫోన్, మేము బాగా. నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే మూడంతస్తుల ఇల్లుండాలి. లెక్కల సంగతి తర్వాత మీ బాబుకు పోలీస్ క్వార్టర్స్ లో సింగిల్ బెడ్రూమ్ కూడా లేదు. నీ లవ్ మళ్ళీ ఫ్లాప్. మాకు 4 ఎకరాల్లో పెద్ద ఇల్లు ఉంది. నా చెల్లి కాలు బయట పెట్టాలంటే కార్ లోనే పెట్టాలి. నీకుంది ఒకే ఒక డొకోటా మోటార్ బైక్. నీ పెళ్లి మళ్ళీ 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 ఫ్లాప్. మీ చెల్లి కాలు పెడితే ఫెరారీ, కాలు తీస్తే రేంజ్ రోవర్, అది మన రేంజ్. అబ్బా సుప్రియా, నువ్వు నాలాగా కాదు, చాలా లక్కీ. ఇంతకీ మీ అయ్య పేరేంటి? నారాయణ, సిటీలో లీడింగ్ లాయర్. రేపు మీ అయ్యను కలవడానికి వస్తాం. నిన్ను చంపి శిలా విగ్రహం పెట్టేస్తా, దిగరా. ఏ చిన్నపిల్లాన్ని ఓ చిన్న అబద్ధం చెప్తే చంపేస్తావా? చిన్న అబద్ధమా? మా నాన్న మీ నాన్న అంటావా? మీ నాన్న ఎంత ఫీల్ అవుతాడ్రా? నాన్న ఎవరికైనా నాన్నే కదా మచ్చా. నాన్న ఎవరికైనా నాన్న కాడు, అమ్మ ఎవరికైనా అమ్మే. నాకు అవన్నీ అనవసరం, నువ్వు ఒప్పుకో. నేను ఒప్పుకొని పోరా. ఒప్పుకోకపోతే దూకేస్తా. దూకు చావు. అమ్మాయి కోసం అబ్బాయి దూకుతారంటాం ఓల్డ్ జమాన, అబ్బాయి కోసం అబ్బాయి దూకుతారంటాం న్యూ జమాన. ఎందుకు ఒప్పుకోవు? నువ్వు నన్ను వాడుకోలేదా? నేను నిన్ను ఒక్కనే వాడుకున్నా, కానీ నువ్వు నన్ను నా ఫ్యామిలీ మొత్తాన్ని వాడుకున్నావు కదరా. ఫ్యామిలీ మొత్తాన్ని వాడుకున్నాడా రామ్దేవ్ బాబా? ఒప్పుకో. ఒప్పుకోండ్రా. నేను దూకేస్తే నీకు ఇంకో మొగుడు దొరకటి చెప్తున్నా. ఏంటి మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా రామ్దేవ్ బాబా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? మీ నాన్న దగ్గర నువ్వు విషయం ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవుతాను ఓపెన్ అవుతాను అని చెప్పి క్లోజ్ గా ఉంటావేంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తప్పు, పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడానికి సమాజం ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నాన్న మీరు అనుకుంటున్న అమ్మాయి కాదు నాన్న. నేను చెప్తాను నాన్న, పని మనిషి జరిగినాకి తమ్ముడు తన మనసుని నజరానగా ఇచ్చాడు. అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మాయికి అమ్మ నాన్న లేరు. నాన్న అన్న ఉదయం ఉన్నారు. వాళ్ళన్న ఏం చేస్తుంటాడు? కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఏంట్రా
అయ్యప్ప పూజ చేస్తాడన్నంత ఈజీగా చెప్పావు. గోండాలు రౌడీలు అంటే వాళ్ళ మీద వందల కొద్ది కేసులుంటాయరా? ఉంటే మంచిదే కదా అన్న, ఆ కేసులన్నీ మనమే వాదించవచ్చు. అసలే కేసులు లేక చస్తున్నాం. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వాడికి తెలిసింది ఒకే ఒకటి, అది చేస్తాడు. ఏం చేస్తాడు రా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మటర్ చేస్తాడు. ఇట్రా మంచి ముహూర్తం చూసి పిలువు, మంచి చెడు మాట్లాడుకుందాం. బాణలు పడాలని దేవుని కోరుకుంటే వరదలొచ్చి ఊరూరు కొట్టుకుపోయినట్టు ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేరా అంటే తీసుకెళ్లి నన్ను ఇంకో ప్రాబ్లంలో పడేసావు కదరా. ఇప్పుడు మీ లవర్ బ్రదర్ కి మా నాన్న మీ నాన్న కాదని తెలిసిన, మా నాన్నకి నీ లవర్ నా లవర్ కాదని తెలిసిన, ఇక్కడ జరిగేది పెళ్లిళ్ళు కాదు మంటర్లు. నువ్వు టెన్షన్ పడి టెన్షన్ పెట్టకమచ్చా, ఇద్దరం కలిసి ఏదో మేనేజ్ చేద్దాం. ఏడుచాలి, అదిగో మీ వాళ్ళు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. ఇదిగో ఇది మా ఇల్లే, మా ఇల్లే. ఇవి మాకారులే, మాకారులే. రైల్వే స్టేషన్లో అలోచిమెంట్ లేక అడగక ముందుకి అన్ని చెప్తున్నాయి బట్టి. అంటే లోపల మా నాన్న అంటే మీ నాన్న వీడిదంటే ఒప్పుకోడు కదా. ఏంట్రా వాళ్ళు ఇంకా రాలేదా? రండి. వీళ్ళేంట్రా పెళ్లి చూపులకు వచ్చారా, మటర్ చేయడానికి వచ్చారా? మటర్లు చేసే బాబుతే పెళ్లి చూపులకు వచ్చారు. ఓ నాన్న నారాయణ, అన్న ఆది నారాయణ, వదిన సత్య, పిల్లలు చింటి బంటి, చింతలేని కుటుంబం సార్. వాడేంట్రే ప్రచారంలో కార్యకర్తలాగా అంత హడావిడి చేస్తున్నాడు. వాడేమన్నా సరే బానే బిల్డప్స్తున్నాడు కదా. అంతేనంటావా? అయ్యో నుంచున్నారేమిటి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇల్లు మస్తు కట్టడం జబర్దస్త్ ఉంది. బడ్డీనా? వీడు నన్ను బడ్డి అంటున్నాడు ఏంట్రా? మా అల్లా ఉన్నాడు కదా నాన్న. కోడల పిల్లకి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. కోడలా? కోడలు నేను కాదండి, మా సుప్రియ. ఈ పిల్ల ఏంట్రా పేజ్ 3 బ్యాచ్ లాగా ఉంది. ఈ మధ్యన అమ్మాయిలంతా ఇంతేనా, మొత్తం పేజ్ 3 బ్యాచ్. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ పక్క పేజీలో నువ్వు ఉన్నావు. వెళ్ళమ్మా అబ్బాయి పక్కన కూర్చో. కూర్చోమంటే మావాడి పక్కన కూర్చోవాలి కానీ మధ్యలో కూర్చుంది ఏంటి? ఇద్దరు బాగున్నారు, జంట బాగుంది కదండి. నాయన నీకేం పని పాట లేదా? బయట ఏదైనా పని ఉందేమో చూసుకో. తిరుపతికి వెళ్తే లడ్డు, పెళ్లి చూపులకి వెళ్తే ఫ్రెండ్. అయినా మా వాడు మాకే నచ్చడు, మీకెలా నచ్చాడు? హైట్ తక్కువైనా మనసు మంచిదని ప్రేమించాలి. అదేంటి అన్న, మనాన్ని హైట్ తక్కువ ఉంటుందండి. ఇంగ్లీష్ లో హైట్ అంటే ఎత్తేగా, తెలుగులో కూడా అదే. నీ కట్నం ఎంత కావాలి? హౌ మచ్? నాకు కట్న కానుకలు అక్కర్లేదు. అబ్బా ఎంత మంచి ఫ్యామిలీ. సుప్రియ నువ్వు నాలక్ కాదు, నువ్వు చాలా లక్కీ కదా. అందుకని ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పెట్టుకుందాం. రే చెల్లికి బావుకు రింగులు అనరా. రింగులా? సరేనా. పద్ధతులు, రేపు పొద్దున్నే ఫోటోగ్రాఫర్ని పిలిచి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫోటోలు తీసి పత్రికలు వేసి ఊరంతా పంచి పందిరి వేసి అక్షంతులు వేసి చేస్తే అది పెళ్లి. రేపే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఫోటో సెషన్. ఫోటో సెషన్ పెడితే దొరికిపోతాం, ఏదో చెయ్యాలి. ఇంత పెద్ద బండి కనిపించట్లేదా? మామి గారు, కోడలు పిల్ల, కోడల పిల్ల నువ్వా? నీకు పెళ్ళైందా? అంటే మామయ్య. చిచ్చి నన్ను అలా పిలవకు అంకల్. అలా కూడా పిలవకు. ఒక్కసారి పెళ్ళయి ఉండి మళ్ళీ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి వస్తావా? సెకండ్ హ్యాండ్ చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నా సెకండ్ హ్యాండ్ కోడలు నేను మాత్రం ఒప్పుకోను. సెకండ్ హ్యాండ్ అంటే హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది మామయ్య. మామయ్య పెళ్ళైంది మీ అబ్బాయితోనే.
మా అబ్బాయితోనా? అవును, మార్నింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సుప్రీం కోర్టులో తీర్పు అయిపోయాక పల్లెటూరులో పంచాయతీ పెట్టినట్టుగా నేను పెళ్లికి ఒప్పేసుకున్నా కూడా బుద్ధి లేకుండా ఈ రిజిస్టర్ మ్యారేజ్. నువ్వు చెప్పేలా నా క్లయింట్ కూడా ఇంత బ్యాడ్ చేయలేదు. అయినా నేను కట్నం అడిగానంటానికి సాక్ష్యం ఏంటి? ఏ లాయర్, నీ తెలివితేటలు కోర్టులో చూపించు నా దగ్గర కాదు. నేను సెటిల్మెంట్లే కాదు, మర్డర్లు కూడా చేస్తాను. మీరు మర్డర్లు చేస్తే మేమేమైనా చేతులు కట్టు కూర్చుంటావా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టవా? మొన్నటి నుంచి చూస్తాను రా, బడ్డి బడ్డి ఏంట్రా నడ్డి విరగదంత. నువ్వు ఫోటోలు తీయించి పత్రికలు వేసి బంధువుల్ని పిలిచి అక్షంతలు వేసి అంత బారాగలేక తమ్ముడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, దీనికి గొడవలు ఎందుకు? ఆయన చెప్పినట్టు పెళ్లి ఎలాగ అయిపోయింది కదా బాబాయ్ గారు, ఆ తర్వాత కార్యక్రమం కానిచ్చేద్దాం. ఇది పద్ధతి, ఆ పని మీద అర్జున్ ఇలా చేసావేంటి? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ ఇన్ని ఆటలుండగా నా జీవితంతో ఆడుకుంటున్నావేంట్రా? ఏం జరిగిందన్నా? ముహూర్తం చూసి, పెళ్లి కొడుకుని చేసి, వెడ్డింగ్ కార్డ్స్ వేసి, బంధువుల్ని పిలిచి గ్రాండ్ కాకతీయ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఎవరూ లేని అనాథలాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు? ఇంకెవరు చెప్తారు? కోడలు పిల్లే చెప్పింది. ఏంటి, మీ కోడలు మన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసిందా? అన్న పెద్ద గొడవ చేశాడు రా, కానీ ఈ అన్న కాంప్రమైజ్ చేశాడు. అయినా అలా పెళ్లి చేసుకున్నావేంట్రా, మనకు రావాల్సిన గిఫ్ట్స్ అన్ని పోయినాయి. అయితే ఇప్పుడు నీ బాధంతా చీప్ గా గిఫ్ట్ల గురించా? కాంప్రమైజ్ అయి కింద ఇన్ని అరేంజ్మెంట్స్ చేశాక పైకి చూడటం చాలా అన్యాయం. అరేంజ్మెంట్స్ ఏంటి? పెళ్లి ఎలాగో శాస్త్రోక్తంగా జరగలేదు కాబట్టి ఫస్ట్ నైట్ అయినా సాంప్రదాయబద్ధంగా జరగాలని అరేంజ్ చేశా. మళ్ళీ ఫస్ట్ నైటా? అయిపోయిందిగా. అయిపోయింది. యూత్ బాగా అడ్వాన్స్ అయిపోయారు, ఫస్ట్ నైట్ ఇంత లైట్ గా తీసుకుంటున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అడ్వాన్స్ అవుతుంటే అక్కడ యూత్ అడ్వాన్స్ అయితే తప్పేంటో? మా తృప్తి సంతృప్తి కోసం నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో, ఏం కావాలంటే అది చేసుకో. పొద్దునే మాత్రం ఆ పిల్లని సిగ్గుపడుతూ బయటకు రమ్మను, చూసే వాళ్ళకి బాగుండదు. పద్ధతిరా, నువ్వేంటి ఇక్కడ? నాకు ఫస్ట్ నైట్ అంటే బాగా ఇష్టం. అవునా? మరి ఇంకే నువ్వు కూడా క్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళవే, తీసుకుని కొడతాను. అర్జున్ పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళు. నేనా? ఆ అమ్మాయి గారు తీసుకురావాల్సింది. మీ తయారీ చాలా పద్ధతిగా జరిగినట్టు. తీసుకోండి గ్లాసు, తీసుకో, వెళ్ళండి లోపలికి. అరుపులో ఎవడ తమ్ముడాడు? నా తమ్ముడే. అరుపులు బాగా తచ్చాయి. నువ్వు కూడా సేమ్ అరుపులు. అప్పుడు అరుపులు ఎక్కడ గురకలే కదా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అర్జున్ దగ్గరికి రాకు, తప్పు. అంత ఎదవనేం కాదు నేను. అసలు నీలమణి ఉండాల్సిన నువ్వు ఉన్నావేంటి? నాకు అశ్విన్ కి ఫస్ట్ నైట్ అయితే నీలమణి ఎందుకుంటుంది? నీకు అశ్విన్ కి ఫస్ట్ నైట్? అసలు మీ ఇద్దరికి పెళ్లి ఎప్పుడైంది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓపెన్ యువర్ మౌత్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్? కాదు, హ్యాపీ న్యూస్. మా వాడికి ఇవాళ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళైన విషయం మాకు తెలిసిపోయింది. మ్యాటర్ అంతా ఓపెన్ అయిపోయిందా? ఎస్. గొడవలేం జరగలేదా? మర్డర్ దాకా వెళ్ళింది, కానీ చర్చలతోనే వాటన్నిటిని ముగించి ఇప్పుడే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను. అయ్య బాబోయ్, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా వాడికి ఫస్ట్ నైట్ అయితే నీకు చాలా హ్యాపీగా ఎందుకుంది? అంటే సార్ రేపటి నుంచి నైట్ ఇంటికి రాక్కర్లేదుగా. రాకపోతే ఎలాగా? పైన మీ ఆవిడ ఒంటరిగా ఉండదు సార్. నాతో చిన్న డౌట్.
శోభన ఎవరికి? ఎవరికేంటయ్యా? మా అబ్బాయికి, సుప్రియకి. లోపల ఫస్ట్ నైట్ జరుగుతుంది కదా, ఎక్కడ పరిగెడుతున్నావు సార్? నేను కొన్న కారు వేరే వాడు డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఏం, నువ్వు కొత్త కారు కొన్నావా? కంగ్రాచులేషన్. చూడు, ఎప్పుడైనా కొత్త కారు కొనుక్కున్నప్పుడు ఓనరే డ్రైవ్ చేయకూడదు. 2-3 నెలల పాటు డ్రైవర్ ని పెట్టుకుని వాడితో డ్రైవ్ చేయండి సార్. తప్పు సార్. తప్పే లేదు, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. డ్రైవర్ కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని ఈ తినేసి శుభ్రంగా నిద్రపో, రేపు పొద్దున వచ్చి నీ కొత్త కారు చూస్తా. డామేజ్ అయిన కారు ఇంకేం చూస్తారు సార్? సుప్రియా, ఈయన మీ నాన్న అయితే? మరి అశ్విన్ వాళ్ళ నాన్న? పంజాగుట్లేసే. మరి కోటీశ్వరుడు అన్నారు? వాడు బాగుందా? ఆయన పేరు కోటేశ్వరం. అయితే మా అన్నయ్య అశ్విన్ ఖచ్చితంగా చంపేస్తాడు. అంత బొమ్మ లేదు, అశ్విన్ గారిని ముందు నేను చంపేస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో పెళ్ళదు అనిపించింది మచ్చా, అందుకే చేసుకున్నా. ఈ రోజు నిచ్చెన రాక ముందే వచ్చా. నిచ్చెన తెచ్చే బచ్చగాడెవడో ఇవాళ తెలిపోవాలి. అనుకున్నా, ఇలాంటి సన్నాసి పనులు చేసేది మన సన్నాసే. పాపం వాడు వీణ్ణి మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాడు. ఏరి సన్నాసి. నిలవ నీకోసం వెయిటింగ్ మచ్చా. కింద సుప్రియా నీకోసం వెయిటింగ్. ఓకే ఓకే, త్వరగా వెళ్ళు. ఎవడైనా ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, వీళ్ళేంటి పెళ్ళాన్ని? అవు, అమ్మా, ఇది కొంప రెడ్ లైట్ క్యాంపా? కొంపలు ఆర్పేస్తున్నారు కదా. చెప్పాను కదా. ఏంటి అంకుల్ అలా అరిచారు? ఏమైంది? ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నో, నేను పడుకోను. అలా పడుకోవడం తప్పు. రాత్రి పూట పడుకోవడం లేని తప్పు మావయ్య గారు. చెప్తా చూడు. ఏ అమ్మాయి, నీ వెనకాల ఒకడు ఉన్నాడే, వాడిని పిలువు. ఏమండి? అంకుల్ పిలుస్తున్నారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు జనాలను చూసి ఇలా చేతులు ఊపుతారే, అలా ఊపమను, రమ్మను. అందరూ పైకి చూడండి. కన్న కొడుకు పైకి రావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు, కానీ నిచ్చినెక్కి పైకి వెళ్లే కొడుకు కావాలని ఏ తండ్రి కోరుకోడు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. మిమ్మల్ని పైనుంచి చేతులు ఊపమంటే కిందకొచ్చారేంటి? పెద్దవాళ్ళకి పైనుంచి చెయ్యకూడదని పెద్ద బాల శిక్షలు చెప్పారు. పెద్ద బాల శిక్ష కాదురా, మీ ఇద్దరికి ఉరి శిక్షే. ఏం జరిగింది? నిజం చెప్పండి, ఎవరు ఏ రూమ్ నుంచి వచ్చారు? నేను నా రూమ్ నుంచి వచ్చాను. నేను నా రూమ్ నుంచి వచ్చాను. కాదు, వీడు నీ రూమ్ నుంచి వచ్చాడు, నువ్వు వీడి రూమ్ నుంచి వచ్చావు. ఇద్దరు మార్చి మార్చి వచ్చారు. అబ్బా, కాపురం చేసుకునే వాళ్ళని ఎందుకు నా కన్ఫ్యూజ్ చేస్తావు? ముయ్, కన్ఫ్యూజ్ చేస్తుంది వీళ్ళు, కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. నేను మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను. ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ లేం కాదు, మీకు పిచ్చెక్కింది. ఇదిగో చూడు, రేపటి నుంచి నాన్నకి ములక్కాయ కూర మాత్రం పెట్టమాక. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. పెరుగన్నంలో నిద్ర మాత్రం లేసి కలిపి పెట్టు, తిని తొంగుంటాడు. ఇదిగో నాన్న, నువ్వు రోజు ఇలాగే గోల్ చేస్తే హోమ్ లో కాదు, నేను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడతా. ఏమండి, మీరు పైకి రండి. ఏమండి, మీరు లోపల రండి. అమ్మా, ఇప్పుడు దొరికారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏ రూమ్ లోకి వెళ్తారు? మేం గుడికి వెళ్తాం. ఈ టైంలో ఎక్కడన్నా గుళ్ళుంటాయా పిచ్చిన? నో ఆర్గ్యుమెంట్స్, గో టు స్లీప్.
ఏమైంది ఇంటికి? నేను నిజం చెప్తుంటే ఎవరు నమ్మరేంటి? ఈ పుంజులు పెట్టలు గంపల్ని మార్చి మార్చి కొంపలు ఆర్పేసేలాగున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. స్వామి, మా అబ్బాయిని రాముళ్ళ చూడాలనుకున్నాను, అలా పెంచాను, కానీ వీడు కృష్ణుల తయారయ్యాడు. నువ్వే వీడికి బుద్ధి చెప్పి మార్చాలి స్వామి. నిలవని మనసు మారే వరకు మా నాన్నకు దొరకకుండా కాపాడు శ్రీరామచంద్రమూర్తి. పూజారే అయ్యా, మేము ఒక ల్యాండ్ కబ్జా చేసాం, నువ్వు భూమి పూజ చేయాలి. చేస్తాను, చేయక సస్తానా? బావేంటి ఇక్కడ? ఎవడా నీకు బావ? మీ బావనేం కాదు, ఆ అశ్విన్ గాడు. అశ్వినా? ఆడెవడు? మా బావ వీరే కదా. వీడు నీకు బావ కాదు, నా కొడుకు. ఏంటి మీకు నాన్న ఉన్నాడా? తమ్ముడు వీడికి ఏమన్నా మెంట్ల? అన్న కూడా ఉన్నాడా? ఏంటి నీకు పిచ్చి కూడా ఉందా? మా బావ అన్నారు కదండి. చెప్పు కొడతా, కొత్త చెప్పైనా సరే తెగిపోవాల్సింది. కన్న తండ్రి, వదిన, అన్నయ్య, భార్య ఇంత మంది ఉండగా వాడు అనాథ ఎలా అవుతాడు రా? అజ్ఞాని. భార్య నువ్వు దత్తుగారు చెల్లి కదా. మా అన్ననే వాడు వీడు అంటావురా? నన్ను కొడుతుంటే అలా చూస్తావాడు బావా? మాట మాటకి బావ అంటావేంటి సార్? మీరేనా చెప్పండి సార్, మీరు ఉత్తుత్తు కుటుంబమా ఒరిజినల్ కుటుంబమా? రామా అప్పా పోలీస్ హలో సార్, మీరు చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నారు, మీరేనా చెప్తారా? అంత ఉత్తమ కుటుంబాన్ని పట్టుకుని ఉత్తుత్త కుటుంబం అంటావురా నువ్వు? మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవను. ఒక భూమికి రెండు రిజిస్ట్రేషన్ జరిగినట్టు బావకు రెండు మ్యారేజ్లు జరిగినాయి. గుడిలో ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు? మా ఆయనకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అర్జున్ ఒంట్లో బాగాలేక నోట్లో థర్మామీటర్ పెట్టుకుని ఇంట్లో పడుకోనుంటే నా గురించి ఇంత బ్యాడ్గా చెప్పడం ధర్మంగా సీను? మరి గుడిలోనా? మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని నీకు తెలీదా సీను? మనిషిని పోలిన మనుషులు ఉంటారు, ఇలాంటి కటౌట్ పోలిన కటౌట్ ఇంకోటి ఉండదు. నిలువేణి, అన్నికి జ్వరంగా ఉందటగా? అవును, ఎలా ఉంది? జ్వరంగానే ఉందమ్మా, నోట్లో థర్మామీటర్ కూడా పెట్టుకున్నాడు. చెలే బావ సెకండ్ వైఫ్ ఇదే. ఏయ్ సీను, సెకండ్ వైఫ్ కాదు, ఈ అమ్మాయి ఇంటి ఓనర్ సెకండ్ కొడుకు వైఫ్. ఓసిన పిచ్చి చెల్లి, కిందింట్లో ఉన్న రెండో కొడుకు ఎవడో తెలుసా? అన్నయ్య లాంటి పట్టుకుని ఆయన అంటావురా? గుడిలో ఆయన అన్నో, ఇంట్లో అన్నయ్య అంటావా? అంటే గుడి వెనక సామి ఏమండి ఈ బ్లాక్ బెర్రీ గాడు? అన్నయ్యకి నాకు కుచ్చు కుచ్చు అవుతా అని పిచ్చి పిచ్చి కూతురు కూస్తున్నాడు. ఓ, ఈవిడ హస్బెండ్ మీరు? అవును. రైట్ టైం వచ్చారండి, మీ ఆవిడ మా బావతో తిరుగుతుంది. నేనా? వీళ్ళందరికి సారీ చెప్పలేదు, నీ గురించి అన్నయ్యకి చెప్తాను. నువ్వు అన్నయ్య చెప్పడం కాదు, నేనే అన్నయ్య చెప్తా. ఇక్కడ ఎవరు ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరెవరితో కాపురం చేస్తున్నారు అర్థం కావట్లేదు. పిచ్చెక్కు పడుతుంది ఇక్కడ. పిచ్చి బాబోయ్, బాబాయ్ పెద్ద ప్రాబ్లమ్ లో పడిపోయావురా. వాణ్ణి గాని ఇప్పుడు ఆపకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. నువ్వేం టెన్షన్ పడకమతా, ఆయన ఏదో అలా కన్ఫ్యూజ్ చేసి పంజాగుట స్టేషన్కి తీసుకెళ్లి మా నాన్న చేత వారం లోపల ఏం చేస్తానో వదిలిపోద్దో. అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? రాజధాని నిర్మాణానికి ఇటుకలేద్దామని అమరావతి వెళ్తున్నాను. వస్తారేంటి? కనబడవగా నీకు ఎటకారం ఎక్కువే. మీ సంగతి మొత్తం గజానికి చెప్తా, మీ తోలు తీసి హాఫ్ ప్యాంట్ కుట్టించుకుంటా. ఓహో, పంజాగుట పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నావా? పంజాగుట పోలీస్ స్టేషన్ దేనికి? నీకు తెలీదా మీ గజాన్ని అరెస్ట్ చేశారుగా? మా గజాన్ని అరెస్ట్ చేశారా? అయిపోయారు. పోలీస్ స్టేషన్ మొత్తం ఫెయిల్ చేస్తా, పోలీసులందరినీ కిడ్నాప్ చేస్తా, పోలీస్ స్టేషన్ నేలమట్టం చేస్తా. ఏడు చేయలే, అయిన చేయాలంటే స్టేషన్కి వెళ్ళాలి కదా. మూసుకొని బండి. ఓకే, అరా బండి. రౌడీజం మానంట్రా అని చెప్పడానికి మిస్టర్ కాల్స్ ఇచ్చా, కాల్ బ్యాక్ చేయలా, నాకు కాలిపోయింది, ఎస్ఎంఎస్ ఇచ్చా, రిప్లై ఇవ్వలా, అందుకే నాకు రగిలిపోయింది. ఇకనైనా జీవితంలో తప్పులు చేయకండ్రా, మానంట్రా అని చెప్పా, మెయిల్ పెట్టా, మారలేదు, అందుకే డైరెక్ట్ గా అరెస్ట్ చేశా. ఇది దండయాత్ర, కోటేశ్వరరావు గారి దండయాత్ర, కోటేశ్వరరావు గారి దండయాత్ర. నేను తీర్థయాత్రలకు వెళ్ళలే బట్టి. నువ్వు తీర్థయాత్రలకే, రాజకీయ నాయకులు ఓదార్పు యాత్రలకే, సినిమా వాళ్ళు విజయ యాత్రలకే వెళ్తే మరి మేము దండయాత్ర ఏమి చేయాలరా? కానిస్టేబుల్స్ సార్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ పనిష్మెంట్. కుమ్మండి, తీర్థయాత్రకి వెళ్తారా? నానా, 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 నానా,
నువ్వు ఇంటికే సరిగ్గా రావు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చావా? ఏంటి నా మ్యాటరు? వీడు గజగడ మనిషి, వీడి మీద టెర్రరిస్ట్ కేసు, నిర్భయ కేసు, ఏదో కేసెస్ అరెస్ట్ చేసే. అరెస్ట్? మా గజనేడి వామ్మో, ఇది మ్యాపా, పట్టుకోరా, పట్టుకో. రియల్లీ ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ. నాన్న అంటావేరా బుద్ధి లేని స్వామి, నేను వాడి డాడీని, వాడు నా సన్ను. పూర్తి చేసినంత మాత్రాన నీ కొడుకు అయిపోతానా? వీళ్ళ నాయన లాయర్ నారాయణ, చెప్పు బాడీ చెప్పు. నో కామెంట్స్. అమ్మా, నో కామెంట్ ఏంటరా? నాన్న లోకులు మైకులు బోర్డులని కామెంట్లు వస్తాయి, దయచేసి నన్ను నాన్న అని చెప్పరా వాడికి. పాస్. పాస్ ఏమిటిరా? ఇదేమన్నా క్విజ్ ప్రోగ్రామా? నాన్న పోనీ ఆ ప్రోగ్రామ్ లో మీ నాన్న నాన్న పాస్ చేయి. నాన్న నాన్న, నువ్వు నా కష్టాన్ని, నాన్న ఆ కష్టాన్ని వాడెవడో అకౌంట్ లో వేయటం న్యాయం కాదు నాన్న. ఐ వాంట్ టు గో ఫర్ ఆడియన్స్ పోల్. అమ్మా అమ్మా, నాన్న ఆ రోజు ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు నాన్న? దయచేసి నన్ను కరెంట్ పోల్ ఎక్కించబాక నాన్న, ప్లీజ్ నాన్న. సారీ, సరైన ఆన్సర్ దొరకట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయబట్టారా? కన్నది మీరు, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం సార్? కాంప్రమైజ్ చేసుకోవడం బెటర్ సార్. నో కాంప్రమైజ్ సార్. మీరు చెప్పినట్టు ఆ నిచ్చిని ముక్కలు ముక్కలుగా కోసి పారేశాను సార్. సుప్రియా, దరిద్రం వదిలింది, ఇక మీద కిందకి పైకి ఎవడో ఎక్స్చేంజ్ అవ్వరు. నిచ్చిన కోస్తే ప్రాబ్లం పోతుంది అనుకుంటే ఏకంగా కోడలే పోతుంది. రాయ్, నా కోడలను ఎక్కడ తీసుకుపోతున్నావు? అమ్మా, నా కొడుకు అన్యాయం చేద్దామా? ఎల్లి కోట్లో కేసేసుకో. కరెక్ట్ టైంకి వచ్చాం. నా కొంప మునిగిపోయింది. ఏమైంది అంకుల్? మీ ఆయన మా ఆవిడ్ని, చిచి, మా కోడలు లేపుకుపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్, మీ కోడలు ఇంట్లోనే ఉందిగా. అబ్బా, అది పెద్ద కోడలు, దాని ఎవడు లేపుకుపోతాడు? నీకు చెప్తాను కదా, ముందు బండి తిప్పు. నాన్న నాన్న, పదా పదా. అమ్మలాగా ఉందని అమ్మలాగా ఉందని అనుకున్నంత పని చేసాడు డాడీ గారు. రావే త్వరగా, రా త్వరగా, ఎక్కు ఎక్కవే తొందరగా. జరిగిందంతా చెప్పాలనుకుంటే జరగకూడదు, ఏదో జరుగుతుంది. ఏంటి అమ్మో? అర్జున్ అర్జున్! ఏంటో మీ అన్నయ్య జరిగిన తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చిచి, అదే లేదు, నేను తీసుకెళ్తాను. అర్జున్ త్వరగా పోని, నేను ఇది ఇంత పని చేస్తుంది అనుకుంటూనే ఉన్నాను. నారాయణ బయటికి రారా. ఎవరు లేరు సార్, పైన రెండకుండి అతను, మా నారాయణరావు గారు చిన్న కోడలతో జంపు. మా నారాయణరావు గారు పైన రెండకుండి అమ్మాయితో జంపు. ఈ ఇంటి పెద్ద కొడుకు పనమ్మాయి జరీనాతో జంపు. ఇక చిన్న కొడుకు ఏమో చెప్పు. అందరూ వరంగల్ హైవే వైపు జంపు. ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అదే ఎందుకు? డ్రామా మొత్తం రివీల్ అయిపోయింది. ఫాస్ట్ గా పోనీ అమ్మా, గేర్ మార్చు. ఈ బండి గేర్లు ఉండవు అంకుల్. నీ బండికి గేర్లు లేవు, నీ ఆయనకి బ్రేకులు లేవు. అన్న ఆగు, గట్టిగా పట్టుకోవాలి. చూడు, సిగ్గు లేకుండా చెండా ఊపుతున్నాడు. చెట్టు కింద పరువు తీసేటట్టు. అర్జున్ త్వరగా పోని. బట్టి గారు చెల్లెలు తీసుకోపోతున్నారా? హలో హలో, మీరు ముందు బండి ఆపండి. సిగ్గు లేదు, నీ ఫ్రెండ్ నీ పెళ్ళని లేపుకుపోతున్నాడు. నానా, నేనేం ఫీల్ అవ్వట్లా, మీరేం ఫీల్ అవ్వకండి, మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. ఫోన్ పెట్టాయి అనా, బాబు ఇంకో అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు. వాడిని పట్టుకుంటున్నా. ప్లీజ్ వదిలేండి సార్. వదలను, కిడ్నాపర్ అయినా వదిలేస్తా, చేయి దొంగలైనా వదిలేస్తా, ఇలా అమ్మాయిని లేపుకెళ్లే వాళ్ళు తెచ్చిన వదిలిపెట్టను సార్. మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని లేపుకెళ్తాడు సార్. అమ్మా, మీ అబ్బాయి ఫాదర్ కూడా వద్దు సార్. అటు తిప్పు, వాడి ఫాదర్ ని వాళ్ళ ఫాదర్ దగ్గర పంపిస్తా. బండి తీరా. వదలన్నారు కదా సార్. నేనేమన్నా హరిశ్చంద్రుడు, మాట మీద నిలబెట్టడానికి. వారి తొందరగా ఏమైంది? పరీక్ష మధ్యలో ఇంకైపోయినట్టుగా. ఏమిటి అగ్ని పరీక్ష? మనం ఎలా వెళ్ళాలి రా, బండి చూడండి. నా రక్తంతో నడుపుతా రిక్షాను.
అటెండ్ చేయలేదు, నేను ఎవ్వరు గుర్తలేదు, నా లైసెన్స్ ఉన్నది. ఏంటో నా పక్కన కూర్చున్నావు, నువ్వు నేను ఈక్వలా? లే సారీ సార్, సీట్ ఖాళీగా ఉందని కూర్చున్నాను సార్. శ్మశానంలో స్థలం ఖాళీగా ఉందని పోయి పడుకుంటావా? అరే ఇంతకంటే ఫాస్ట్ గా దొక్కితే నేను చచ్చిపోతా సార్. అసలే రిక్త సంఘానికి అధ్యక్షుడు. దున్నపోతులాగున్నా, నువ్వన్నా తొందరగా దొక్కరా. దొక్కుతున్నా సార్. ఒరే కాదంబరి, పాపం వీడికి నిజంగా జ్వరంగానే ఉందిరా, నీ దగ్గర ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా సార్? వయాగ్రా. అమ్మా, అప్పుడే నువ్వు వయాగ్రాకి వచ్చావురా? సారీ సార్. సార్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటారా? మెడికల్ షాప్ ముందు అద్దు, బ్రాండ్ షాప్ ముందు ఆపు. అన్ని రోగాలకు ఒకటే మందు. అమ్మా ఏ షాప్ వద్దు, డైరెక్ట్ గా